వేదిక మీద ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మరి 1982 లో ఇదే రోజున పెద్దలు ఎంటి రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం పేరుతో మరి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున తెలుగు వారిని అందరిని కూడా ఏకం చేసి 9 మాసాల్లోనే ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి అధికారంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆ రోజున ఆయన బాట వేసి 2 రూపాయల కిలో బియ్యం గాని లేకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలకి ఆ రోజున శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి అటువంటి మహానుభావుడు ఆరంభించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు రాష్ట్రాల్లో కూడా మరి అధికారంలోకి రావడానికి సమాయత్తం అవుతున్నటువంటి మాట మీ అందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఒక రాక్షస క్రీడ చేస్తూ ప్రజలందరినీ కూడా పోలీసులతో భయపెడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తను ఒక్కడే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక నిర్ణయాల్ని ఎత్తి చూపించినటువంటి వారిని కానీ లేకపోతే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా కూడా ఈ రోజున ప్రజలు భయభ్రాంతులయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి ఏ పరిస్థితి ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ విత్తనాలు యథేచ్ఛగా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య నేను చాలా గ్రామాలు తిరిగాను. తిరిగినప్పుడు రైతులందరూ కూడా నకిలీ విత్తనాలతో చాలా మరి బాధపడుతూ ఉన్నటువంటి మాట నేను అడిగాను, మీరు ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు అని. అంటే మేము రిప్రజెంట్ చేసినటువంటి మరుక్షణమే విలేజ్ వాలంటీర్స్ మా మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉందండి. అందుకని నష్టపోయింది కాక పోలీసు కేసులు కూడా ఎందుకు పెట్టించుకోవాలి అనేటువంటి దాంతో మేము మెదలకుండా ఊరుకున్నాం అనేటువంటి మాటకు వస్తే ఈ పరిస్థితే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, ఒక పార్టీ కార్యకర్తలాగా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నటువంటి మాట కూడా మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయనేటువంటిది కూడా ఒకటి అర్థమవుతోంది. ఈ మధ్యలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ మరి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి 2024 జరిగేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు